హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాక్సినేషన్ సెంటర్స్ ను ఈరోజుతో నేను విజిట్ చేశాను. అన్ని సెంటర్స్లో కూడా సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఉత్సాహంగా వ్యాక్సినేషన్ వేసుకోవాలనేటువంటి దృక్పథంతో వస్తూ ఉన్నారు. గతంలో వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు చాలా సెంటర్స్లలో మరి ప్రజలు ముందుకొచ్చేవాళ్ళు కాదు. కానీ ఇటీవల కోవిడ్ కారణంగా దీని తీవ్రతను ప్రజలు అర్థం చేసుకున్నారు. దాని కారణంగా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ కోసం ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు దేశమంతా కూడా వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి కార్యక్రమం ఒక యజ్ఞంలాగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక సంస్థలు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఎన్జిఓస్ కానీ అందరూ మరి అంకిత భావంతో ఒక వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్నారు. ఇది మనలాంటి దేశంలో అందరూ కలిసి అంకిత భావంతో పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది తప్ప ఈ ఒక్కరో ఏ ఒక్కటే సంస్థ ద్వారా ఇది సాధ్యం కాదు. మన దేశం పాపులేషన్ తీసుకున్నట్లయితే మొత్తం యూరోప్ కంట్రీస్ పాపులేషన్ కంటే మనది ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి జనాభా. కాబట్టి ఇంత పెద్ద దేశంలో మరి మౌలిక వసతులు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉన్నటువంటి మనలాంటి దేశంలో ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే అందరము కష్టపడాల్సినటువంటి ఉంటుంది. వ్యాక్సిన్ కూడా ఈరోజు పెద్ద ఛాలెంజ్గా ఉంది. వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ ఈరోజు మన దేశానికి పెద్ద ఛాలెంజ్. దానికోసం మనకందరూ తెలుసు, మనము చాలా రోజుల నుంచి కూడా వ్యాక్సినేషన్ విషయంలో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అదృష్టవశాత్తు వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి అనుమతులు కూడా, ఎందుకంటే మన శాస్త్రజ్ఞులు కానీ వివిధ ఫార్మా కంపెనీలు కానీ ఈ యొక్క వ్యాక్సినేషన్ అనుమతిచ్చేటువంటి ఐసీఎంఆర్ లాంటి సంస్థలు కానీ డెడికేషన్ తోటి పనిచేయడంతో ఈరోజు ఇప్పటికే మన దేశంలో కనుక్కున్నటువంటి భారత్ బయోటెక్ వ్యాక్సినేషన్ ఇప్పటికే ప్రపంచంలో మంచి పేరు సంపాదించింది. త్వరలోనే భారత్ బయోటెక్ రూపొందించినటువంటి వ్యాక్సినేషన్కు మరి డబ్ల్యూహెచ్ఓ కూడా అనుమతి త్వరలోనే రానున్నది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కానీ పేపర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈరోజు డబ్ల్యూహెచ్ఓకు మనం ఇవ్వడం జరిగింది. త్వరలోనే వచ్చినట్లయితే ఈ వ్యాక్సినేషన్ భారత్లో తీసుకున్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికైనా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపార సంబంధించినటువంటి ట్రావెల్ చేసే వాళ్ళకు కానీ టూరిస్టులకు కానీ ఈ వ్యాక్సినేషన్ డబ్ల్యూహెచ్ఓ అనుమతి వచ్చినట్లయితే అది ప్రపంచంలో ఎక్కడైనా సరే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి మరో రెండు కంపెనీలు చాలా వేగవంతంగా ఇండియన్ కంపెనీలు ఇండియాలో మరి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పరిశోధన చేసి వ్యాక్సినేషన్ కనుగొనేటువంటి ప్రక్రియలో రెండు కంపెనీలు జైడాస్ కెడిలా అదేవిధంగా బయాలజికల్ ఈవెంట్స్ మన హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి బయాలజికల్ ఈవెంట్స్ కూడా ఈ రెండు కంపెనీల వ్యాక్సినేషన్ కూడా మరి ఇప్పటికే సెకండ్ ట్రయల్ ఫస్ట్ ట్రయల్ కానీ సెకండ్ ట్రయల్ కానీ మరి పూర్తయిపోయింది. విజయవంతంగా ఈ రెండు ట్రయల్స్లో 83% వరకు మంచి ఫలితాలను ఆ రెండు కంపెనీల ట్రయల్స్లో కనుగొన్నారు. ఇప్పుడు థర్డ్ ట్రయల్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. త్వరలోనే అది ఉత్పత్తులు కూడా బయాలజికల్ ఈవెంట్స్ కానీ జైడాస్ కెడిలా కానీ త్వరలోనే ఉత్పత్తులు ప్రారంభిస్తారు. బయాలజికల్ ఈవెంట్ లాంటి కంపెనీకి మనం పరిశోధనలో మన యొక్క సైంటిస్టులు కానీ ఐసీఎంఆర్ కానీ అందరం సహకరించాం. ఆర్థికంగా కూడా మనం సహకారం అందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తరఫున. ఈరోజు ఒక 1500 కోట్లు రా మెటీరియల్ కొనుగోలు కోసం కూడా 30 కోట్ల డోసెస్ కోసము ఈరోజు ఆ యొక్క బయాలజికల్ ఈవెంట్స్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఎయిడాస్ కెడీలా కూడా ఇదే విధంగా సహాయం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి
మన దేశంలో ఈ మూడు కంపెనీలు సొంతంగా మన ఇండియన్ టెక్నాలజీతో మేక్ ఇన్ ఇండియా ద్వారా ఈ యొక్క ఫార్ములా మనం పరిశోధన చేసి కనుగొని రూపొందించేటువంటి కంపెనీలు మొదటిది భారత్ బయోటెక్ అయితే రెండోది జైడాస్ కెడిలా మూడోది బయాలజికల్ ఈవెంట్స్ ఇది కాకుండా మనం ఇతర దేశాల సహకారంతో మరి పరిశోధన చేసి కనుగొన్నటువంటి కంపెనీ సిరం సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూనా అది కూడా అద్భుతంగా ఈరోజు మనము మన దేశంలో ఇతర దేశాలతో కలిసి యూకేతో కలిసి దాన్ని పరిశోధన చేసి కనుగొన్నటువంటి కంపెనీ అది కూడా అద్భుతంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది దానికి ఇతర దేశాలలో కూడా డిమాండ్ ఉంది మన దేశం నుంచి కూడా ఎక్స్పోర్ట్ తీసుకుపోతాం అనేటువంటి ఉన్నప్పటికీ కూడా మన దేశంలో ఉన్నటువంటి జనాభా దృష్టి పెట్టుకొని సిరం కంపెనీ వ్యాక్సినేషన్ కూడా ఇతర దేశాలకు ఇప్పుడే పంపుద్దాం ముందు భారతదేశంలో చాలా తీవ్రంగా ఉంది అనేటువంటి రిక్వెస్ట్ తోటి ఈరోజు సిరం కంపెనీ కూడా 100% ఉత్పత్తిని మన దేశంలోనే ఉపయోగిస్తూ ఉన్నారు అదేవిధంగా మరి ఇంకా అనేక ఫైజర్ కంపెనీ కావచ్చు జాన్సన్ అండ్ జాన్సన్ కావచ్చు ఇతర అనేక కంపెనీలు కూడా ఉత్పత్తులు ప్రారంభించడం కోసం మన దేశంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకు రష్యా నుంచి వచ్చినటువంటి స్పుత్నిక్ ఏదైతే వ్యాక్సిన్ ఉందో మన హైదరాబాద్ బేస్గా ఉన్నటువంటి రెడ్డి ల్యాబ్స్ పైలట్ ఆర్గనైజేషన్గా పైలట్ కంపెనీగా వాళ్ళతో తయారు చేస్తున్నారు కానీ ఈరోజు భారత ప్రభుత్వం చొరవ తీసుకుని ఇటు రష్యాతో మాట్లాడి రష్యాకు సంబంధించిన అధ్యక్షులు పుతిన్ గారితో స్వయంగా మన ప్రధానమంత్రి గారు మాట్లాడి ఇక్కడ రెడ్డి ల్యాబ్స్తో కూడా మాట్లాడి ఒక రెడ్డి ల్యాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా మరొక సిరం ఇన్స్టిట్యూట్తో సహా మన యొక్క దగ్గర ఉన్నటువంటి మరి అనేక కంపెనీలతో కూడా చర్చించిన తర్వాత సుమారు 8 కేంద్రాలలో సుత్రికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా భారత్ బయోటెక్ కూడా ఒక భారత్ బయోటెక్ సంస్థనే కాకుండా పబ్లిక్ సెక్టర్ కంపెనీలు అనేటువంటి ఫార్మా కంపెనీలు ఆ కంపెనీలు అన్నింటిలో కూడా భారత్ బయోటెక్ సంబంధించినటువంటి మరి మెడిసిన్ వ్యాక్సినేషన్ తయారు చేసే విధంగా ఈరోజు అక్కడ కూడా మనం ఆర్థిక సహకారం అందించి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కొనుగోలు కానీ కావాల్సినటువంటి రా మెటీరియల్ కానీ కొనుగోలు చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచంలో వ్యాక్సిన్ యొక్క డిమాండ్ చాలా పెద్దగా ఉంది అదేవిధంగా వ్యాక్సిన్ తయారు కావాల్సినటువంటి రా మెటీరియల్ కొరత కూడా ప్రపంచంలో ఆ కొరత ముఖ్యంగా మన దేశంలో కూడా ఉంది ఈరోజు భారత్ బయోటెక్ కానీ సిరం ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే ఈ యొక్క బయాలజికల్ ఈవెంట్స్ కానీ స్పుత్నిక్ కానీ అన్ని రా మెటీరియల్స్ కూడా ఎక్కువ శాతం ఇతర దేశాల నుంచి రావాల్సి ఉంటుంది అన్ని దేశాలు కూడా ఎవరు కూడా రా మెటీరియల్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా లేరు